మోడల్ గా ప్రారంభించి మిస్ వరల్డ్ గా పేరు సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిన వారు చాలా మందే ఉన్నారు ఇలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో బాగా రాణించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు ఉన్నారు అలాంటి వారిలో సుస్మితా సేన్ ఒకరు హాట్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా సుస్మితా సేన్ పేరు ముందుంటుంది హాట్ హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఇక ఇప్పుడు సీనియర్ హీరోయిన్ అనే పేరు తెచ్చుకున్నప్పటికీ ఎల్లప్పుడూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు సుస్మితా సేన్ ఇక ఇప్పుడు నలభై ఐదేళ్ల వయసు దాటిపోతున్నప్పటికీ ఇంకా తన హాట్నెస్ తో అందరి మతి పోగొడుతోంది పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది సుస్మితా సేన్ మున్నటి వరకు తనకంటే చిన్నోడు రహ్మాన్తో తో డేటింగ్ చేసిన సుస్మితా సేన్ ఇటీవలే బ్రేకప్ కూడా చెప్పేసింది పెళ్లి చేసుకోలేదు కానీ పెద్ద మనసుతో ఇద్దరు పిల్లలను దత్తలు తీసుకుని పెంచుకుంటుంది ఈ మాజీ విశ్వసుందరి అయితే ఇటీవలే సుస్మితా సేన్ రోక్మన్తో బ్రేకప్ చెప్పడంతో ఇక ఇప్పటి వరకు సుస్మితా సేన్ ఎవరెవరితో రిలేషన్షిప్లో ఉంది అన్న విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిపోయాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది సుస్మితా సేన్ ఆ తర్వాత బాలీవుడ్లో అదిరిపోయే అవకాశాలను అందుకుంది ఇక తెలుగులో కూడా టాలీవుడ్ బన్మధుడు నాగార్జున సరసన రక్షకుడు అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది ఈ అమ్మడు అయితే సినిమాలతోనే కాదు తన ఎఫర్లతో కూడా ఎంతగానో హాట్ టాపిక్ గా మారిపోయింది వరుస ఎఫ్ఐఆర్లతో ఎప్పుడు వార్తల్లో నానుతూనే ఉండేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో మొదట సుస్మితా సేన్ ఎఫైర్ పెట్టుకుందనేది టాక్ ఇక ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాతో కూడా కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిందట కానీ ఆ తర్వాత వీరి రిలేషన్షిప్కి బ్రేక్ పడటంతో వెంటనే బంటి సజ్జేవితో ఎఫైర్ పెట్టుకుందట సుస్మితా సేన్ ఇక ఆ తర్వాత హాట్మెయిల్ వ్యవస్థాపకుడు అయిన సబీర్ భాటియాతో కూడా ఎఫ్ఐఆర్ ఉందంటూ అప్పట్లో ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అమ్మడి లిస్ట్లో చాలామందే ఉన్నారు దర్శకుడు ముదిస్సిర్ అజీజ్ తోను ఈ మాజీ విశ్వసుందరి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఎన్నో పార్టీలకు చెట్టా పెట్టాలేసుకుని తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పాక్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ తో కూడా సుష్మిత కొన్నాళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉంది అన్న టాక్ కూడా వినిపించింది చివరికి మొన్నటికి మొన్న తనకంటే పదిహేనేళ్ళు చిన్నవాడైన రోహ్మన్ తో రిలేషన్షిప్ లో మునిగి తేలింది సుస్మితా సేన్ రహస్యంగా కాకుండా అందరికి తెలిసే విధంగా డేటింగ్ కొనసాగించింది ఇటీవలే చివరికి అతనితో చెప్పేసింది ముద్దుగుమ్మ ఇలా సినిమాల కంటే నటన కంటే ఎక్కువగా ఎఫైర్స్ తోనే వార్తల్లో నానింది కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వరుస సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటోంది సుస్మితా సేన్ ప్లీజ్ సబ్స్క్రైబ్